ముఖ్యమంత్రి చంద్రబాబు దూకుడు పెంచారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. జేసీ సోదరుల వారసులకు అవకాశం ఇచ్చారు. 8 అసెంబ్లీ హిందూపురం ఎంపీ స్థానాలు పెండింగ్లో ఉంచారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 6 స్థానాలను పెండింగ్లో పెట్టారు. దీంతోపాటు అనంతపురం ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించారు. నిన్న రాత్రి 10 వరకు కసరత్తు చేసి తన వద్ద ఉన్న సర్వేల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించారు. ఈ 9 మందిలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు. తమ వారసుల కోసం జేసీ సోదరులు పోటీకి దూరంగా ఉంటామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రకటించిన పేర్లలో ఎక్కువ మంది సిట్టింగ్లో ఉన్నారు. చంద్రబాబు ప్రకటించిన 9 మంది అభ్యర్థులు వీరే: రాప్తాడు పరిటాల సునీత, పెనుకొండ బీకే పార్థసారథి, రాయదుర్గం కాలవ శ్రీనివాసులు, ధర్మవరం గోనుగుంట్ల సూర్యనారాయణ, అనంతపురం ప్రభాకర్ చౌదరి, హిందూపురం బాలకృష్ణ, మడకశిర ఈరన్న, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, అనంతపురం ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డి పేర్లను సిద్ధం చేశారు.